రుణమాఫీ రోలు బాలే లైట్లు లేవు తాండల అంత గుడ్డి ఉంటది మొత్తం చేపియాలి ఎవరు మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే హర్ష ఏం చేయలేదు అమ్మ ఆయన ఏం చేయలేదు రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు రుణమాఫీలు ఇస్తున్నానే కదా కేసీఆర్ మళ్ళీ వస్తూ నోట్లు అడగ నీకు ఏమంటారు మరి ఏం ఇంకా వేసేసి రోజులు అయిపోయినాయి ఇంకా ఎలా వేస్తాను ఇంకా ఏం వేసేది లేదంటారు మరి ఎవరికి వేస్తారు ఏనకు సుధాకర్ బీజేపీ సుధాకర్ రావు గారికి ఇస్తారా ఏం చేసిండు ఆయన మీకోసం ఎందుకు వేస్తాం అనుకుంటారు చేస్తాం మా పిల్లలు కానీ మా తాండా ఓట్లు మొత్తం ఆయనకి వేస్తాం అంతే మామిడి రైతుల కోసం దీక్ష వేసిండంట నిజమేనా నిజమే నిజమే సార్ ఇప్పుడు మీరు మొత్తానికి సుధాకర్ రావు గారికి ఓటేసి గెలిపిస్తామంటున్నారు పక్క ఇది రేపు లైట్లు వేయాలి మాకు పోషామా చేస్తున్నాం మేము పోషామా చేయాలి పక్క మొత్తం ఒకటి ఒక 200 ఉన్నాయి మా తాళలు మొత్తం వస్తాయి ఓట్లు ఉంటాయి సుధాకర్ రాకే మా ఓటు సుధాకర్ రాకే మా ఓటు ఏం పేరాన మీది భీమా ఏ తాండం మీది ముండి తాండ ఇక్కడ కోడేరు మండలం ఇది కోడేరు మండలం కిందకే వస్తుంది ఈ రోడ్డు మరి ఘోరంగా ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు జూపల్లి కృష్ణారావుకి గెలిపించినాం ఆయన వస్తా వస్తా 4-5 సార్లు వచ్చిండు నడుచుకుండానే వచ్చిండు ఇటకెళ్ళి ఆయన కారు ఉంది కదా కారు తీసుకొని రావచ్చు కదా కారు తేయాలి నడుచుకుంటూ వచ్చిండ్రు ఆయన వద్దని అనుకొని ఇప్పుడు జూప హర్షవర్ధన్ రెడ్డికి వేసినాం హర్షవర్ధన్ రెడ్డికి వేస్తే ఆయన గిట ఆడికి ఆడికి అవుతుండ్రు ఎన్నిసార్లు చేసినా గిట ఇది మా రోడ్ పరిస్థితి ఇట్లే ఉంది మొత్తానికి నిన్న ఏదో ఆటో యాక్సిడెంట్ అయిందండి ఇక్కడ నిజమేనా నిజంగా నీకు ఎక్కడనే పడ్డది కిందనే ఇగో ఇక్కడ దెబ్బలు దాకా ఎవరికైనా దెబ్బ అంటే నేను ఒక్కనే ఉన్నా నేను ఒక్కనే ఉన్నా ఎవరు లోపల ఎవరు లేదు దానికోసం ప్రమాదం తప్పింది వాళ్ళకు ఎవరు లేకున్నారు నాకే తాకింది మరి రోడ్డు గురించి మీ ఊరు డెవలప్మెంట్ గురించి ఎప్పుడు అడగలేదా మీ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యేకే ఆయన సర్పంచ్కి అడుగుతేనే సర్పంచ్ ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకా ఫోన్లు చేస్తే ఇంకా మనసులో పెట్టిస్తుండ్రు ఆయన కొట్టని కానీ మనసులకు మా తాండ సర్పంచ్ అక్కడ మనసులో పంపిస్తుండ్రు కొట్టాలని ఇప్పుడు ఏమన్నా ఏం చెప్పినా గిట మొత్తానికి ఇంకా ఇట్లే ఉంది సార్ ఏం లేదు ఇంకా ఇద్దరికి వేసిన ఓట్లు ఇద్దరు ఇంకా ఇంత ఇంతలనే ఉన్నారు ఈసారి ఇంకా బీజేపీకి వెళ్తామని అనుకుంటున్నాం మొత్తానికి అంటే ఆయన మెయిల్ చేస్తాడని మీకు నమ్మకం వచ్చిందా ఇప్పుడు నమ్మకం అంటే పక్క పక్క ఊర్లో అంటే మెయిల్ చేస్తుండు ఈసారి గిట ఇంకా ఆయన సార్తో మేము కలిసి మాట్లాడుకొని ఈసారి ఇంకా మా తాండ మెయిల్ చేయాలని మేము మాట్లాడతాం తాండా పోయి మాట్లాడతాం ఇంకా సార్ కాడి పోయి కలిసి మాట్లాడతాం ఎంతమంది జనాభా ఉంటారు మీ తాండలో మా తాండలో ఉంటారు జనాభా అంటే ఇప్పుడు 30 గడపలు అనుకో ఇంకా 30 గడపలు ఎంత ఫ్యామిలీస్ మరి అందరు కలిసి మీ ఎమ్మెల్యే గారిని అడగాలని అనిపించలేదా మీకు అందరు ఎన్ని చాలాసార్లు అడిగినాం వస్తా అవుతుంది అని చెప్తానే ఉన్నారు కానీ ఇంకా తాండవాళ్ళు ఇంకా ఈడిగాడికి ఇంకా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరైనా ముందుకు పోయి మాట్లాడితే ఇంకా వాళ్ళకే ఇంకా లోపల ఇంకా తొక్కి పారేస్తున్నట్టు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు పార్టీలు మారీలు మరి సేమ్ అభ్యర్థులు వీళ్ళే వేరే వేరే పార్టీల నుంచి మళ్ళీ వస్తున్నారు మరి వాళ్ళకి ఏం చేస్తారు ఓటు వేస్తారా డెవలప్మెంట్ చేయమని అడుగుతారా ఏమంటారు ఎప్పుడు ఛాన్స్ లేదు సార్ ఇప్పుడు వాళ్ళ పోయి అడిగే ఛాన్స్ లేదు అంటే అడిగి అడిగి మాకే రిస్క్ అనిపించింది మరి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఎవరిని చూస్తున్నారు మీరు ఎవరి వైపు చూస్తున్నారు ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఇంకా సుధాకర్ రావు సార్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం.